వారం రోజుల పాటు రైతులను, రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను నిద్ర లేకుండా చేసిన తుంగభద్ర రిజర్వాయరు 19వ గేటు కొట్టుకుపోయిన సంఘటన మనందరికీ తెలుసు. అయితే ఆపద్ బాంధవుడిలా వచ్చి క్రస్ట్ గేట్ల అమెరికాలో నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడు గారు అహోరాత్రాలు ఇక్కడుండే ఇంజనీర్లు, నిపుణులు అందరితో కలిసి వారం తిరగకుండానే మొదటి ఎలిమెంట్ 4 అడుగుల ఎత్తులో 19వ నంబరు గేటు స్థానంలో అమర్చడం, తరువాత 1 రోజులోనే మిగతా 4 ఎలిమెంట్స్ అమరికలు పూర్తి చేయడం వల్ల ఈరోజు దాదాపు 75 TMC నీటిని మనం ఈ తుంగభద్ర రిజర్వాయర్లో చూడగలుగుతున్నాం. అంటే 40-43 TMC స్థాయికి నీటి నిలువ పడిపోయి ఈసారి సీజన్లో పంటలు వస్తాయో రావో అని తీవ్రమైన ఆందోళన రైతుల్లో నెలకొని ఉన్న సందర్భంలో ఇది జరగడం ఒక అద్భుతం, ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పవచ్చు. తీవ్రమైన ప్రవాహ వేగంలో ఈ ఎలిమెంట్స్ అమెరికా ఇంజనీరింగ్ అద్భుతంగా మనం అభివర్ణించవచ్చు. ఇలాంటి అద్భుతాన్ని సృష్టించిన ఇంజనీర్లకు, ముఖ్యంగా కన్నయ్య నాయుడు గారికి, మాతో పాటు ఆయకట్టు రైతులందరూ కూడా, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే రైతులందరూ కూడా ఎంతగానో రుణపడి ఉంటారు. ఈరోజు అందరికి కూడా ఒక భరోసా కలుగుతూ ఉంది. 75 TMC నీటి నిలువ ఉంది ఇప్పుడు తుంగభద్ర రిజర్వాయర్లో. అంటే దాదాపు 30 TMC నీటిని ఆదా చేయడంతో పాటు వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి పూర్తి సామర్థ్యంతో, 100 TMC సామర్థ్యంతో నిల్వ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. త్వరలోనే ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ ఏడాది రైతులకు పంటలు పండించుకోవడానికి కానీ, అట్లాగే అనంతపురం లాంటి జిల్లాకు తాగునీటి సమస్యను తీర్చడానికి కానీ ఎలాంటి అడ్డంకులు ఉండవని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. మరొకసారి ఈ ఉపద్రవం సంభవించిన తక్షణం స్పందించి కన్నయ్య నాయుడు గారిని అప్రమత్తం చేసి ఇక్కడికి పంపించి ఈ అద్భుతాన్ని సాధించడానికి చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, పయ్యావల కేశవ గారు, కర్ణాటక ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారే వచ్చి పరిశీలన చేయడం, రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తుంగభద్ర బోర్డు నిపుణులు రికార్డు సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటిని అంతా కూడా నిల్వ చేసినందుకు రైతుల పక్షాన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.